हेलो गाइस वेलकम टू माय चैनल फर्स्ट टाइम चैनल ने विजिट चेसिनट्लयिते सब्सक्राइब चेसुकोंडि इंकेंदुकु आलस्यं लेट अस स्टार्ट द वीडियो ఈ రోజుల్లో మొబైల్ ఫోన్కి ఎంతలా ఎడిక్ట్ అయ్యామో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ డిజిటల్ ప్రపంచంలో ఇంటర్నెట్ అనేది ఎంత కీలక పాత్ర పోషిస్తుందో మనందరికీ తెలుసు. మనిషి బ్రతకడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో ఇంటర్నెట్ కూడా అంతే అవసరం అనేలా ఉంది. ఇప్పుడు అందరూ కూడా ఏదో ఒక నెట్వర్క్ డేటా ప్యాక్ని రీఛార్జ్ చేసుకుంటాం. డేటా ప్యాక్స్ అనేవి 1 GB పర్ డే, 1.5 GB, 2 GB, 2.5 GB ఇలా ఉంటాయి. ప్రతిరోజు ఉన్న డేటాని ప్రతి ఒక్కరూ యూజ్ చేయరు, ఎంతో కొంత మిగిలిపోతుంది. అయితే ఇలా మిగిలిపోయిన డేటా ఏమవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకి నా దగ్గర 200 GB డేటా ఉంది. ఈ డేటాకి నేనే ఓనర్ని. మీకు ఇంటర్నెట్ కావాలి అని నా దగ్గరికి వచ్చారు. నేను మీకు ఇంటర్నెట్ని వాడుకోవటానికి యాక్సెస్ ఇస్తాను అని చెప్పాను. 1000 రూపాయలు కడితే రోజుకి 2 GB చొప్పున ఒక నెల రోజులు మీకు యాక్సెస్ని ఇస్తాను అని చెప్పగా మీరు అమౌంట్ ఇవ్వగానే నేను మీకు యాక్సెస్ని ఇచ్చాను. మీరు 2 GB డేటాని యాక్సెస్ మాత్రమే చేసుకోగలరు, అంతేగాని 2 GB డేటాని కొనుక్కోలేదు. కొనుక్కోవడానికి యాక్సెస్కి చాలా తేడా ఉంది. మీరు 2 GB డేటాని కొనుక్కున్నట్టయితే ఈ డేటాని స్టోర్ చేసుకుని ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మీరు వాడుకోవచ్చు. కానీ మీకు యాక్సెస్ని ఇవ్వటం వల్ల 2 GB డేటాని 24 గంటల్లో మాత్రమే వాడుకోగలరు. అలా కాదని మీరు కేవలం 1 GB డేటా మాత్రమే యూజ్ చేసి మిగిలిన 1 GB డేటాను వాడుకోకపోతే ఆ మిగిలిన 1 GB డేటా నా డేటా కలెక్షన్లోకి వచ్చి యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఆ డేటా కావాలి అనుకుంటే మీరు డబ్బులు ఇచ్చి మళ్ళీ వాడుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మిగిలిన డేటా అనేది కంపెనీలకు తిరిగి వెళ్ళిపోతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్లో తెలపండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.